चटरी गलज्जल प्रभावित स्थले गले लंब लंबिताबुजंग मालिकांड सभी लोगों की मनोकामना पूरी होती है और यहाँ पर लोग जिसकी भी मनोकामना पूरी होती है वो आके फिर फेरी वगैरह देकर जो उनके इच्छा अनुकूल वो अपनी सेवा यहाँ पर देते हैं। जय माता दी। भूलक्ष्म अम्मवारी टेम्पल 400 संवत्सराल अति पुरातनम देवालय दी फौंडर मन ट्रस्टी जगन्नाथम गारु उन्नारु आयन तो मन कनुकुंदामु अम्मवारी एला सेवलु जरुगुतायि मरियु ఈ దేవాలయానికి వీళ్ళు ఎన్నో తరం నుంచి సేవ చేస్తున్నారు. మీరు తప్పకుండా ఇవన్నీ ఈ వివరాలన్నీ మా ఎస్ఎస్ ట్వెల్వ్ తెలంగాణ ఛానల్ ద్వారా మీరు తప్పకుండా చూడండి. నేను ఎల్లూరి జగన్నాథం భూలక్ష్మమ్మ గురి పూజారిని అయ్యా. దీనికి ఎటువంటి అవకతవకలు ఆదాయం లేదు. అమ్మ తీసుకొని అమ్మదే దేవాలయం అమ్మదే చెప్పారు. ధర్మంగా నడిపిస్తున్నాం నాయన. ఎవరికి ఏం లోటుపాటు లేకుండా ఎవరితో నాయకుడుగా కింద మీద పెట్టకుండా ఆ ధర్మం తీసుకొస్తున్నట్టే ఆ తల్లి మాకు రక్షిస్తుంది. ఇట్లా దీంట్లో చాలా ఆటంకాలు వచ్చినాయి. చాలా అంటే చాలా వీటి విధంగా ఆయనో పాయనో అన్నట్టు కూడా అయినాయి కొన్ని. కానీ ఆ తల్లి రక్షించిన వాళ్ళు మన తల్లి తోడు. ఇంతగా ఎక్కువ ఏమి మాకేం కావద్దు అనుకుని ఆయన ఒక సేవ చేపించుకుంటే సార్ అందరికీ మంచిగా సంతోషంగా చూసుకుంటే సాధన అది చూస్తూనే ఉంది అందరికి. మే యాకి రేనే వాలి కొల్సావాడికి భావన మేరా నామే మేరే పతిగా నామ చేతన్ హే హమ్లోగి ఈ భూలక్ష్మి మందిర్ కో మే జబ్ ఛోటీ తీ మైకా ఉస్మాన్ షాయి మే తా తబ్సే ఆతీ తీ అభి ససరాల్ కొల్సావాడి మే అభి భీ ప్రతిదిన్ సుబహ ఆర్తి హోతీ హే యహాన్ పర్ సుబహ 7:30 బజే ప్రతిదిన్ ఆతే హే మాతా బహుత్ బడీ దయా హమ్ లోగోన్ పర్ హే. एक रास्ता हमारा जो कारोबार का था बंद हो गया था पर माँ ने हमारे कहीं
रास्ते और खोल दिए तो उससे हमारी प्रतिदिन की रोजी रोटी चल रही। इनके ऊपर हमारा अटूट विश्वास है, इनके बिना हमारी गाड़ी चल ही नहीं सकती। एक दिन भी अगर मंदिर में आए या दो चार दिन जो पीड़ा के दिन होते हैं उसमें मंदिर ना आए तो माता हमें दर्शन दे देती है। ये बहुत सच्ची माता, हम लोग हमारे पिताजी हमारे दादाजी उन लोग बोलते थे ये मंदिर के बारे में कि वो ज़माने से मंदिर मशहूर है और ये गर्भ में है माता के, ये बहुत बड़ी बात है। और यहाँ आने पर देखो गर्मी का इतना मौसम है पर यहाँ आने पर एकदम ठंडक सी महसूस होती है, ऐसा बिल्कुल गर्मी यहाँ पर महसूस नहीं होती। ये माता की बहुत बड़ी महिमा है हर वर्ष। फिर प्रतिष्ठा नैन डॉलीवुड होता नीचे डॉलीवुड मम्मी वाली डॉलीवुड प्रस्तुतम ने हईदराबाद नीन चप्डी अम्मवारी टेपल चूस्तू उ इप्डनो చిన్నప్పటి నుంచి చాలా మంచి అనిపిస్తుంది, అందుకని అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వస్తే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. అట్లా మంగళవారం ఫ్రైడే రోజు వస్తూ ఉంటాను నాకు అనుకున్నప్పుడు. ఇవాళ నన్ను అరేంజ్ చేయండి ఇక్కడని ఇవాళ వచ్చి అమ్మని దర్శనం చేసుకుందామని వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది, అందులో కూడా ఇట్లా చెప్పడానికి కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ ఎప్పటి నుంచో 400 ఇయర్స్ బ్యాక్ ఇది, చాలా ఓల్డ్ టెంపుల్. ఇప్పుడు మేము ఎప్పటి నుంచో మా డాడీ మా అత్తమ్మ వాళ్ళ నుంచి వెళ్తుంది, అప్పటి నుంచి మేము వస్తూ ఉంటాం. నాకు మంచి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తూ ఉంటారు. జై మాతాజీ, నా పేరు ధనలక్ష్మి. నేను ఇప్పటికి రెగ్యులర్గా వస్తూ ఉంటాను. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతిసారి నేను అనుకున్నవి జరుగుతున్నాయి, నాకు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి, అందుకే బాగా నచ్చి వస్తున్నాను రెగ్యులర్గా. అమ్మవారు నాకైతే ఎప్పుడు ఎలా ఎన్నంటే ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారా అని మేము భావిస్తే ఇక్కడికి రోజు వస్తూ ఉంటాము. ఇది 400 సంవత్సరాల గుడి, దీనికి ప్రత్యేకత చాలా ఉంది. అమ్మవారు మన ఇంబడే ఉన్నారు, నమ్మిన వారికి కొలువై ఉంటారు అమ్మవారు. ఏది మొక్కినా జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది. ఇంకా వచ్చి అందరూ దర్శనం చేసుకోవచ్చు అమ్మవారు అనుకునే అనుకున్నట్టుగా కలిగిస్తారు. साल पुरानी मंदिर है और नीचे है और बेगम बाजार में है, तो मैं ये मंदिर को बचपन से आती हूँ और यहाँ पर भी मैं आरती भी अटेंड करती हूँ. तो बहुत ही अच्छी आरती होती है, सुबह शाम होती है. तो और मैं यहाँ पर कुछ भी मांगती हूँ तो वो पूरा होता है, तो मेरे को बहुत अच्छा लगता है यहाँ पर आना. आप लोग भी आइए यहाँ पर के दर्शन कीजिए, बहुत अच्छी मंदिर है. आप भी मन्नत मांगिए, आपकी भी ज़रूर हो. जय माता दी. माता जी भूदेवी माता बेगम बाजार में विराजित, यहाँ पर हम सब दर्शन करने आए. ये मंदिर 400 साल पुराना है, हमारे बाप दादा के टाइम से हम यहाँ आते हैं और हमारे को ये मन्नत से हमारा गुरु गर्व यहाँ पे हमको माता जी के आशीर्वाद से मिला है. बहुत 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 माता रानी की कृपा हम पे. बहुत बहुत सभी से ये अनुरोध है कि आप भी सब यहाँ आके ये प्राचीन माता के मंदिर में दर्शन कीजिए, आपकी पूरी मन्नत पूरी होगी हमारी, ऐसी आपने आश्वासन है.